Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. TDP Janmabhoomi Committee, Chandrababu Green Signal. ఏపీలో కూటమి సర్కార్ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఎన్నికలకు ముందు ప్రకటించేందుకు సంకోచించిన జన్మభూమి కాన్సెప్ట్ను తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు రెడీ అయ్యారు. తాజాగా ఆయన వచ్చే జనవరి నుంచి జన్మభూమిని ప్రారంభించనున్నట్లు చెప్పేశారు. అంటే 2014-2019 మధ్య ప్రారంభించిన జన్మభూమి కమిటీలను తిరిగి తీసుకురానున్నారనే విషయాన్ని ఆయన చెప్పగానే చెప్పారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు వైసీపీ ఈ విషయాన్ని ప్రస్తావించింది. జన్మభూమి కమిటీలను తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అప్పటి సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలో టీడీపీ నాయకులు ఎవరూ దీనిపై స్పందించలేదు, చాలా మౌనంగా ఉన్నారు. దీనికి కారణం ప్రజలలో జన్మభూమి కమిటీపై అనేక అపోహలు, అనుమానాలు వంటివి ఉన్నాయి. దీంతో జన్మభూమి కమిటీలు అంటేనే వివాదంగా మారాయి. 2014-2019 మధ్య జన్మభూమి కమిటీలు చేసిన రచ్చ అంతా ఇంత కాదనేది వైసీపీ నేతల మాట. ఎక్కడికక్కడ ప్రజలను దోచుకున్నారనేది కూడా అప్పట్లో వచ్చిన విమర్శలను బట్టి తెలుస్తోంది. దీంతో ఒకానొక సందర్భంలో అప్పటి సీఎం చంద్రబాబు వీటిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. నిజానికి పార్టీ కోసం పనిచేసిన వారిని జన్మభూమి కమిటీలలోకి తీసుకున్నారు. వారికి నేరుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదాయం ఉండదు, కానీ క్షేత్రస్థాయిలో వారు చెప్పిందే వేదం, చేసిందే రైట్ అన్నట్టుగా సాగిపోయింది. ఈ పరిణామాలే అప్పటి సర్కార్కు పెద్ద తలనొప్పిగా పరిణమించాయి. చివరకు 2019 ఎన్నికల సమయంలో జన్మభూమి కమిటీలను కూడా ప్రక్షాళన చేస్తానని చంద్రబాబు తన ప్రచారంలో చెప్పుకొచ్చారు. కానీ ఆయన అధికారంలోకి రాలేదు. ఇక ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో అసలు ఈ ప్రస్తావన లేకుండా ఎన్నికలకు వెళ్లారు. ఇక ఇప్పుడు మాత్రం జన్మభూమి కమిటీలకు పచ్చ జెండా ఊపారు. ఈ కాన్సెప్ట్ మంచిదే, అయినా నియంత్రణ చాలా ముఖ్యం. విచ్చలవిడితనానికి, ప్రజలపై పెత్తనం చేసేందుకు అవకాశం లేకుండా చేస్తే ప్రయోజనం ఉంటుంది. కానీ గతంలో మాదిరిగా వదిలేస్తే మాత్రం మళ్ళీ ఇబ్బందులు తప్పకపోవచ్చు.